అందరికి నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడుకునే అంశాల్లో కరోనా వైరస్ ఒకటి. ఖచ్చితంగా మనందరం కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారి నుంచి బయటపడగలం. ఇది విదేశాల నుండి మనుషుల ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన వైరస్ కాబట్టి మన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరు విదేశాల నుంచి వచ్చినా ఆ సమాచారాన్ని వెంటనే మీ వాలంటీర్ల ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయవలసిందిగా నమ్మకం. అలాగే పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సంబంధించిన సమాచారం కూడా తెలియజేయాలి. అంతేకాకుండా వీలైనంత వరకు ఎక్కువ జనసంచారం ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమ నివారణ మార్గం. దీనికి చికిత్స లేదు, వ్యాక్సిన్ లేదు, నివారణ ఒక్కటే మార్గం కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, వ్యక్తుల మధ్య దూరం పాటిస్తే చాలా వరకు కరోనా మన దరి చేరదు. ముఖ్యంగా జలుబు దగ్గు ఉన్నప్పుడు నోటికి మూతికి ముక్కుకి చేతురుమాల అడ్డం పెట్టుకుంటే కరోనా వ్యాప్తి చెందదు. శానిటైజర్ అందుబాటులో లేకున్నా సబ్బుతో గంటకు ఒకసారి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. మనం అందరం జాగ్రత్తగా వ్యవహరిస్తే విదేశాల్లో ఏర్పడిన దుస్థితి మనకు ఏర్పడదు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అత్యవసరమైన పరిస్థితిలో 0861 2332 00 నంబర్కు ఫోన్ చేసి చెప్తే నేను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి తగు చర్యలు చేపడతానని ఇందు మూలంగా తెలియజేస్తున్నా. రండి అందరం కలిసి జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాని తరగాలి. నమస్కారం.